అన్ని స్టార్ట్ అయినాయి. 1953 లో వాళ్ళు అమరి పొట్టి శ్రీరాముని పేరు మీద వాళ్ళు ఆంధ్ర సెపరేట్ ఆంధ్ర కొరకు చేసిండ్రు. కానీ ఆయనను ఆయన మద్రాస్ సిటీ కొరకు ఆయనను మొత్తం మర్డర్ చేశారు ఆల్మోస్ట్ కంపల్సరీ అని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్న ఆంధ్ర రాష్ట్రానికి ఒప్పుకున్న మద్రాస్ కొరకు ఆయనకు ఆయన ఒప్పుచ్చిన పెట్టాడు బలవంతాన. కానీ మన హిస్టరీలో అవన్నీ పోతాయి, అవన్నీ కంప్లీట్ అదే సాక్రిఫైస్ చేసిండని చెప్తాడు. ముఖ్యంగా మనకు హైదరాబాద్కు ఇదంతా ఎందుకు వచ్చింది, హైదరాబాదు ప్రపంచంలోనే హైదరాబాద్ రాజధానికి హైదరాబాద్కు లక్షల ఎకరాల భూమి ఉంది. ఆంధ్ర వల్ల కన్వర్ట్ 1953 రాజాజీ గారే చెప్పారు మీరు మా మద్రాస్ కొరకు ఎందుకు కొట్లాడతారు అని. రాజాజీ ఆటోబయోగ్రఫీలో రాతర్ కూడా రాశాడు మీరు హైదరాబాద్ మద్రాస్ కొరకు ఎందుకు కొడతారు, మీరు హైదరాబాద్ మంచి రాజధాని, చాలా వనరులు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు గార్డెన్లు ల్యాండ్స్ లక్షల ఎకరాలు ఎక్కడ లేదు ప్రపంచంలో. అంటే ఆ 1953 నుంచి ఆ 56 వరకు వాళ్ళు కర్నూలు రాజధానిలో డేరాలు ఉండింది, అందుకే దాని రీజన్ అది. తర్వాత 1956 కూడా మనం పొదవెల్లి కమిషన్కి అగేన్స్ట్గా ఢిల్లీలో లాబింగ్ చేశారు. మనకు ఉంది వాళ్ళకి లేదంటే లాబింగ్ పవర్ మనీ పవర్ అంటే కమ్మాసే కానీ వాళ్ళందరూ మొత్తం మీద ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ ఉంది. మనం నిజాం రూల్లో ఉన్నందుకు మనం అమాయకులంగా మన దగ్గర డబ్బు లేదు, మనల్ని ఇంగ్లీష్ లే బ్రిటిష్ రాజ్యం నుండి వాళ్ళు కన్నింగ్ మెంటాలిటీ అవన్నీ నేర్చుకున్న మనం ఇంకా నిజాం టైప్ ఇంకా హుందాగా కొద్దిగా అమాయకంగా ఉన్నాము ఇన్ని రోజులు. మొత్తం మీద 60 సంవత్సరాల తర్వాత ఎన్నో వేల వేయికి పైగా అమరులు వాళ్ళ త్యాగాల ఫలితంగా అన్ని పార్టీలు మొత్తం మీద మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పటికైనా తెలంగాణ నేను 1969 జైల్లో ఉన్నాను 20 రోజులు. బ్రహ్మానంద రెడ్డి రిజైన్ చేసిన తర్వాత మనం జైలు నుంచి వదిలిపెట్టారు. ఆ టైంలో బ్రహ్మానంద రెడ్డి టైంలో 370 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ 370 ఫైరింగ్లో చనిపోయారు. ఫైరింగ్ బ్రహ్మానంద రెడ్డి కర్కశంగా అంటూ అందరినీ చంపించాడు. ఇప్పుడు ఈ నెక్స్ట్ మూమెంట్ 1969 ఇప్పుడు 2000 తర్వాత ఆల్మోస్ట్ 1200 మంది దాకా చేసి చనిపోయారు. వాళ్ళు అమరులయ్యారు, వాళ్ళ త్యాగ ఫలితమే మనం వాళ్ళందరినీ స్మరించుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1956 నుంచి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఎక్కడైతే నీళ్లు వనరు అక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. మొన్నటి ఎలక్షన్లో మీరు చూసి ఉన్నారు సిటీ దగ్గర 15 సీట్లు 16 సీట్లు తెలుగుదేశంకి వచ్చినాయంటే వాళ్ళందరూ సెటిలర్స్ ఓట్లే. అక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరికి రాలేదు, టీడీపీ లేకపోతే బీజేపీకి వేశారు కానీ వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళారు. అందుకొరక 15 సీట్లు అంటే ఇంతవరకు కూడా వాళ్ళు మొత్తం ఇంకా వాళ్ళు 8 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఆంధ్ర అభిమానం పోతలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్ర మాటలు మాట్లాడతారు. అటువంటి ఆంధ్ర పేర్లు కానీ ఎన్టీఆర్ పేరు ఇప్పుడే రఫీ చెప్పినట్టు కేబీఆర్ బదులు కేసీఆర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్లా అలాగే విగ్రహాలు కూడా తీసేయాలి మనం వీలంత మటుకు. అవన్నీ మనం చేసుకుని ఈ ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్లో మోదీ గారు కూడా బాగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు మన దగ్గర కూడా సోషల్ నెట్వర్కింగ్స్లో అంతా ఈవెన్ యుఎస్లో ఎన్ఆర్ఐలో అయినా ఐటీ పిల్లలు అందరూ 50 నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు అందరూ నెట్వర్కింగ్ యూజ్ చేస్తున్నారు. దాన్ని మనం ఈ పేర్లన్నీ తప్పక తొలగించి మన మన నాయకులు మన స్వాతంత్ర పోరాట యోధులు లేకుంటే మన అమరులను గుర్తించుకుంటూ వాళ్ళ పేర్లు పెట్టాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.